ఈరోజు నేను మీతో ఫోర్ హెల్తీ డ్రింక్స్ని షేర్ చేసుకోబోతున్నాను. ఈ హెల్తీ డ్రింక్స్ మీరు డైలీ ఒక డ్రింక్ మీకు ఏది అవైలబుల్గా ఉంటే ఆ డ్రింక్ని చూస్ చేసుకుని మీ ఫుడ్ రొటీన్లో భాగంగా కనుక చేసుకుంటే ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు. ఈ హెల్త్ డ్రింక్స్ని టేస్ట్ మిస్ అవ్వకుండా, అంతేకాకుండా మ్యాక్సిమం బెనిఫిట్స్ మనం పొందేటట్టు హెల్తీగా ఎలా ప్రిపేర్ చేశానో మీతో షేర్ చేసుకుంటాను. హే గాయ్స్, వెల్కమ్ టు వస్త్రీ వ్లాగ్స్. నా పేరు ఆసవి. ఐ హోప్ యూర్ ఆల్ డూయింగ్ సో 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 గ్రేట్. ముందుగా నేను పపాయి జ్యూస్ ఎలా ప్రిపేర్ చేశానో మీతో షేర్ చేసుకుంటున్నాను. పపాయిని తినడానికి చాలా బాగుంటుంది, కానీ జ్యూస్ ఎలా ఉంటుంది అనే డౌట్ రావచ్చు. జ్యూస్ కూడా చాలా చాలా యమ్మీగా ఉంటుంది. దీనికి సింపుల్ అండి, కావాల్సినవి కొంచెం హనీ, కొద్దిగా నిమ్మరసం, కొంచెం వాటర్ సరిపోతుంది. పపాయ హనీ కొద్దిగా వాటర్ని తీసుకుని మనం మిక్సీ జార్లో బ్లెండ్ చేసుకుంటే కనుక మనకి ఈజీగా రెడీ అయిపోతుంది. ఈ పపాయ జ్యూస్ డయాబెటిక్స్ వారికి చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. అంతేకాకుండా ఐ హెల్త్ కూడా చాలా మంచిది. మన డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, మనకి సరిగా అరగనప్పుడు ఇలాంటి పపాయ జ్యూస్ని కనుక తీసుకుంటే మన డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. అంతేకాకుండా ఇది క్యాన్సర్ని ప్రివెంట్ చేస్తుంది. అంటే మనం రెగ్యులర్గా పపాయ జ్యూస్ని తీసుకోవడం వల్ల క్యాన్సర్ రాకుండా మనము కాపాడుకోవచ్చు అనమాట. అంటే అంత హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఈ పపాయ జ్యూస్లో. చేసుకోవడం కూడా ఎంతో సింపుల్ కదా, కొంచెం హనీ ఉండి కొంచెం పపాయ తర్వాత లెమన్ ఉంటే సరిపోతుంది అనమాట. ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి పపాయ జ్యూస్ కూడా, తాగడానికి కూడా ఎంతో ఎమ్మీగా ఉంటుంది. అంటే మనం హెల్త్ డ్రింక్ అనగానే కొంచెం ఎలా ఉంటుందని అనుకుంటాం కదా, కానీ అలా ఉండదు, చాలా చాలా బాగుంటుంది. నిమ్మకాయ మనం హాఫ్ లెమన్ కనుక వేసేస్తే చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ఈ పపాయ జ్యూస్ని ప్రిపేర్ చేసుకొని చేసుకోండి. ఇది ఈజీ, మీకు ఎప్పుడు అవైలబుల్గా ఉంటే అప్పుడు తీసుకుని చేసుకున్నారంటే ఇది ఏ టైంలో అయినా తీసుకోవచ్చు. మనకి హెల్త్ బెనిఫిట్స్ ఏ టైంలో తీసుకున్నా చక్కగా పొందవచ్చు అనమాట. తప్పకుండా ఈ పపాయ జ్యూస్ని ట్రై చేయండి మీరు కూడా. తర్వాత నేను చేయబోయేది ఏంటంటే పుదీనా లస్సీ. పుదీనా లస్సీ అనగానే ఫస్ట్ డౌట్ ఏంటంటే, సమ్మర్లోనే కదా మనం లస్సీ తాగుతాం, ఇలా వర్షాకాలం శీతాకాలంలో ఎలా అనుకుంటున్నారు, లస్సీని ఎప్పుడైనా తీసుకోవచ్చండి. ఇలా పుదీనా కలిపి తీసుకుంటే ఇంకా ఇంకా బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. ఇది లస్సీ అంటే ఏంటంటే, ఇది ఇండైజెషన్కి, అంటే మనకి డైజెషన్కి సంబంధించిన ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఇలాంటి లస్సీ ఒకటి తీసుకున్నామంటే చక్కగా క్యూర్ అయిపోతుంది అనమాట. దీనికి కూడా సింపుల్ ఇంగ్రీడియంట్సే కావాలి. ఏంటంటే కొంచెం పుదీనా, కొద్దిగా జీలకర్ర, హనీ, ఈ మూడు సరిపోతుంది. నేను ఎక్కడ కూడా షుగర్ కానీ అలాంటివి ఏమీ యాడ్ చేయట్లేదు, ఎందుకంటే హెల్త్ డ్రింక్స్ కాబట్టి అవి ఏమీ యాడ్ చేయం. సో కొద్దిగా జీలకర్రను కొంచెం ఎక్కువ వేసుకున్నామంటే టేస్ట్ బాగుంటుంది. పుదీనా ఆకులను కూడా ఎక్కువే వేసుకోవాలి, చక్కగా కడిగేసి వేసుకోవాలి. ఈ పెరుగులో కొద్దిగా జీలకర్ర వేసాను, ఆ తర్వాత పుదీనా ఆకులు వేసుకుని ఇవన్నిటిని మిక్సీ చేసుకుంటే మన పుదీనా లస్సీ రెడీ అయిపోతుంది అనమాట. ఇవి మీకు ఎలర్జీస్ సింప్టమ్స్ ఎప్పుడైనా సరే, మీకు ఎలర్జీస్ ఏదన్నా ఉంటే కనుక మీకు సింప్టమ్స్ తెలుస్తూ ఉంటాయి, ఇది నాకు పడలేదు అని ఎలర్జీస్ సింప్టమ్స్ తెలిసినప్పుడు మీరు ఇలాంటివి ప్రిపేర్ చేసుకుని తాగారు అంటే కనుక మీకు వెంటనే రిలీఫ్ అనేది వస్తుంది, క్యూర్ అవుతుంది అనమాట. అంతేకాకుండా స్కిన్ని కూడా సంబంధించిన స్కిన్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. స్కిన్కి అంటే స్కిన్ ఎలర్జీస్ ఉన్నా అలాంటి వాటికి ఇది బాగా 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 యూజ్ అవుతుంది. పుదీనా లస్సీని మీరు ప్రిపేర్ చేసుకోండి. మీరు ఆ సమ్మర్లోనే లస్సీ తాగాలనేది కాకుండా మీరు పెరుగు ఎప్పుడు ఉంటుంది కాబట్టి కొంచెం పుదీనా ఆకులు ఉంటే కనుక ఇలా చేసుకుంటూ తాగితే మనకి మ్యాక్సిమం హెల్త్ బెనిఫిట్స్ పుదీనా లస్సీ నుంచి మనం పొందవచ్చు అనమాట. నెక్స్ట్ నేను చేసేది ఏంటంటే క్యారెట్ జ్యూస్. క్యారెట్ జ్యూస్ ఎంత మంచిదో నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, ఎందుకంటే అందరికీ తెలుసు క్యారెట్ జ్యూస్ వీలైతే మనకి చేసుకునే ఓపిక ఉండి వీలైతే ఎవ్రీ డే మిస్ అవ్వకుండా తాగామంటే ఇంకా ఏ జ్యూస్లోనూ లభించే అన్ని బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. దీనికి క్యారెట్, కీరా, లెమన్, హనీ. క్యారెట్ని, కీరా, తర్వాత అల్లం ముక్కను కూడా ఏం చేయాలంటే చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని మనం మిక్సీలో వేసేసుకుని మెత్తగా బ్లెండ్ చేయాలి. ఎందుకంటే మిగిలినవి ఏంటంటే కొంచెం మెత్తటివి కాబట్టి లైట్గా చేస్తే సరిపోయేది, బట్ ఈసారి మాత్రం కొంచెం ఎక్కువగా బ్లెండ్ చేసుకోవాలి. తర్వాత మీకు కావాలంటే ఐస్ వేసుకోవచ్చు. నాకు డ్రింక్ ఏదైనా అలా చిల్లుగా తాగడం ఇష్టం కాబట్టి ఐస్ వేసాను. తర్వాత హనీ కూడా యాడ్ చేసుకొని చాలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నానండి. కొంచెం వాటర్ వేసుకోవాలి, వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుంటే క్యారెట్ జ్యూస్ రెడీ అయిపోతుంది. దీనికి చాలా బెనిఫిట్స్ ఉంటాయి.
మనకి క్యాన్సర్ ప్రివెన్షన్గా పనిచేస్తుంది, మన కొలెస్ట్రాల్ లెవెల్ని తగ్గిస్తుంది, తర్వాత ఐ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది, చాలా చాలా బాగుంటుంది అన్నమాట. మేజర్గా యాంటీ క్యాన్సర్ డ్రింక్ అంటారు ఇది. సో ఈ ఒక్క జ్యూస్ చాలండి మీరు ఇలా ఎలాంటి మేజర్ హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా మనం సేఫ్ అవ్వడానికి అనమాట. తప్పకుండా క్యారెట్ జ్యూస్ని ప్రిపేర్ చేసుకొని తాగి ఎలా ఉందన్నది నాకు తప్పకుండా షేర్ చేయండి. నెక్స్ట్ నేను షేర్ చేయబోయేది ఏంటంటే వాటర్ మెలన్ జ్యూస్, షుగర్ లేకుండా. మనం వాటర్ మెలన్ జ్యూస్ని ఎప్పుడు కూడా షుగర్ వేసుకుని తాగేస్తాము లేదంటే అలానే తింటాం కదా. ఈసారి ఏంటంటే వాటర్ మెలన్ షుగర్ లేకుండా చాట్ మసాలా, లైట్గా సాల్ట్ అనమాట, అంతే. కొంచెం చాట్ మసాలా సాల్ట్ వేసుకోవాలి. చాలామందికి చాట్ మసాలా అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా అలా చేయండి. లేదు అనుకుంటే మాత్రం, అంటే నాకు చాట్ మసాలా ఇంట్రెస్ట్ లేదు, సాల్ట్తో తాగలేము అనుకుంటే జస్ట్ వాటర్ మెలన్ పటిక బెల్లం వేసేసుకోవచ్చు. అదొక సింపుల్ పద్ధతి అనమాట. మీరు ఒకసారి ఇది ట్రై చేయండి, మీకు టేస్ట్ బాగుంది అనుకుంటే ఇలా చేయొచ్చు, లేదంటే వాటర్ మెలన్లో కాస్త పటిక బెల్లం వేసుకున్నా సరే సరిపోతుంది. ఈ వాటర్ మెలన్ జ్యూస్ ఏంటంటే మనకి హార్ట్ హెల్త్కి చాలా చాలా మంచిది. అంతేకాకుండా స్ట్రెస్ రిలీఫ్ ఇస్తుంది, సేమ్ డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది, మన స్కిన్కి హెయిర్కి మంచి గ్లో ఇస్తుంది అనమాట. స్కిన్ గ్లో, హెయిర్ బాగుంటుంది. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. మనకి సమ్మర్లోనే మ్యాక్సిమం ఇది సమ్మర్లోనే దొరుకుతుంది కాబట్టి ఆ టైంలో ఇంకా మిగిలిన జ్యూస్ని పక్కన పెట్టి ఇలాంటి జ్యూస్ తాగాము అంటే కనుక మనకి మ్యాక్సిమం బెనిఫిట్స్ అన్నవి కంప్లీట్గా ఈ వాటర్ మెలన్ జ్యూస్తో వచ్చేస్తాయన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ హెల్త్ డ్రింక్స్ మీకు ఎలా అనిపించాయి? మీరు ట్రై చేసుకుంటే చాలా చాలా టేస్టీగా అనిపిస్తాయి. మీరు ట్రై చేసి ఎలా ఉంది ఈ డ్రింక్స్ అనేవి నాకు తప్పకుండా మీ కామెంట్స్ని నాకు షేర్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ సపోర్ట్ని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.